తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గ అధ్యక్షుడు వడ్డి వీరస్వామి అధ్యక్షతన మహాసేన అధ్యక్షుడు సరిపల్ల రాజేష్ కు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు చర్చా సమావేశాలు జరిగాయి. ఈ చర్చలతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గడ్డం సంపత్రావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాల గురించి, క్రమశిక్షణ గురించి, లక్ష్యాల గురించి వివరించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో బహుజనులందరూ ఏకమైనప్పుడే అధికారంలోకి రాగలమని అన్నారు. మహాసేనను బహుజన్ సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని తెలియజేశారు. బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ అధ్యక్షులు వీరస్వామి మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ ఊహించినట్టుగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించినప్పుడే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ, సమానత్వంతో జీవిస్తారని, కాబట్టి బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధికారంలో తెచ్చుకున్నప్పుడే అది సాధ్యమని రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమారి మాయావతి గారు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలో నేను ఒకటే చెప్పడం జరిగింది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రాన్ని దూసుకున్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాన్ని వారి యొక్క పరిపాలనని కూలదూసి బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి నా చివరి రక్తపు ముందు వరకు కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి అతి త్వరలోనే ఈ రాష్ట్రాన్ని బహుజన సమాజ్ పార్టీ పరిపాలించబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మాజీ ఎంపీలు, మాజీ మినిస్టర్లు ఇంకా చాలామంది నాతో టచ్లో ఉన్నారు. ఈ రాబోయే స్థానిక ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికార దిశగా నడిపించడానికి మేమందరినీ కలుపుకుని ఈ రాష్ట్రంలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ అమలాపురం బీఎస్పీ అధ్యక్షుల వారైన శ్రీ గడ్డం సంపత్రావు గారిని రాబోతున్న ఎలక్షన్లని దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దళిత బహుజనులందరూ ఎలా ఏకమై ముందుకు వెళ్ళాలి, గురువాళ్ళని ఎలా మట్టి కల్పించాలి, ఎలా మట్టి కల్పించాలనే విషయాలను చర్చించడానికి ఈరోజు మేధావులైన గడ్డం సంపత్రావు గారు అలాగే బీఎస్పీ వర్గాన్ని కలవడానికి మేము మహాసన్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటివరకు చర్చలు జరిగి ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. మేము ఈ ప్రణాళికలు వేసుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దళిత బహుజనుల సత్తా ఏంటో ఈ ఎలక్షన్లో నిరూపించబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.